అన్నా తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఇంట్లో ఉన్నారంటనా ఆ భూపతి గారి కూతురికి ఆ పెళ్ళేంటనా జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారన్నమాట ఆ భూపతి గారి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా బలి సడన్ గా ఇదేం ట్విస్ట్ ఇచ్చిందంటారా బాబు ఈ ట్విస్ట్ ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేద్దావు ఏదో చేసి మనం చెప్పదు కంప్లైంట్ పోతే అదే అదే హాయ్ డార్లింగ్ నేను ఇక్కడికి వస్తాను నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా కనీసం ఫోన్ కూడా చేయవా ఈ అమ్మాయి ఎవరు మా కాబోయే కోడలు అన్నయ్య అవును నేనే పెళ్లి కూర్చున్నాను కదా అవునా అల్లుడు మరి నువ్వు తలుపుతున్నావు మెడ్నొప్పి ఆంటీ వీళ్ళంతా మనకి రిలేటివ్స్ ఆ ఈ వైట్ అండ్ వైట్ అబ్దు స్వీటీ మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య నైస్ టు మీట్ యు పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి లోపల గరండి బాగా చాలా రోజులు వచ్చావు కదా రెస్ట్ తీసుకుని గానే విజి బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం తన్ని తీసుకొస్తానని ఇక్కడే సెటిల్ అయిపోయావు యు ఇడియట్ కొడితే నవ్వుతా విట్రా యు కమ్ ఇన్సైడ్ ఐ వాంట్ టాక్ టు యు బై కార్తిక్ బై కార్తిక్ లోపలికి పిలుస్తుంది ఏంట్రా ఇవన్నీ ఎందుకమ్మా తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను గానీ నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా అవునా స్వీటీని ఎందుకు తీసుకొచ్చారు అది కార్తిక్ పెళ్ళంటండి త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు అన్నయ్య మీరు టికెట్స్ బుక్ చేయండి ఇప్పుడే ఇప్పుడే బుక్ చేస్తారు కార్తిక్ కి పెళ్ళండి అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తిక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా భలేదానవే ఇప్పుడే ఫోన్ వచ్చింది అంతలో నువ్వు వచ్చేసావు నాకు ఇండియన్ వెడ్డింగ్ అంటే చాలా ఇష్టం అంకుల్ ఈ విషయం కార్తిక్ చెప్పదు సర్ప్రైజ్ చేద్దాం ఎప్పటి నుంచి అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు ఏంటో నా స్వీటీ ఏ కలర్ బాగుంటుంది అంటావు ఇప్పుడు దాని టాపిక్ అవసరమా ఆఫ్ కోర్స్ ఏదైనా బాగుంటుంది అనుకో ఇదిగో వదిన ఇది కట్టుకో బాగుంటుంది నీకు టెంట్ హౌస్ అన్నయ్య టెంట్ హౌస్ పెళ్లి కూతురు పిలవండి చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది బాబు ఇది ఊపుకుంటూ వచ్చేస్తుంది ఓ షీఈస్ కమింగ్ వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది నేనా దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది ఎందుకు ఈ డ్రెస్ ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఇబ్బంది వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇదే పెళ్లి కూతురు చీర అవునా చాలా బాగుంది నిజంగా ఏంటిది ఇది పెళ్లి కూతురు సారీనా మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు నాకు నచ్చింది నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్లి కూతురికి ఇంత చీప్ సారీ సెలెక్ట్ చేస్తారా దీని కాస్ట్ ఎంత లక్ష ఉంటది పెళ్లి కూతురు సారీ మినిమం 10 లక్షలు ఉండాలి సారీయే కాదు
ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ ఎ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా యాదవ. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏంటి కార్తీక్ మాట్లాడావు? నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు. ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు. శంకర్ది నాకు చెప్తున్నా, అసలు అది ఎవర్రా? నా కూతురు పెళ్లికి వచ్చి పెత్తనం చేస్తుంది. నీ పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్ లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాన్ని వీడేంట్రా కంట్రోల్ లో పెట్టేది? అంటే పది మంది ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్ ఉంటుంది కదా మామయ్య. నువ్వు రారా చెప్తున్నారు కదా. అల్లుడు, ఇక్కడేం జరుగుతుంది? ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతారు? మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న అంటే ఫీల్ అవ్వాలి, కానీ అది ఎవరితో అంటే ఫీల్ అవ్వడం దానికి. రావు గారు, మీకు చీర నచ్చింది కదా? షీఈస్ ద ఆడియన్. వాళ్ళకి నచ్చితేనే మనకు నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 లక్షలు ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే మొన్న స్టవ్ తోడటానికి మసిగొట్టలేదన్నా? ఇదిగో ఇది ఉంచు. నాన్న అలా చేయండి, చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు. సారీ మై సన్. ఈ చీరలకు వాళ్ళ తర్వాత ఇంటి సంగతి ఏంటి? ఇంకో 2 రోజుల్లో పెళ్లి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది. సంతకం పెట్టనంటే పెట్టకపోతే నాలుగు పీక్ పెట్టిద్దాం. ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టినిస్తాడా అని. అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం. ఈ పర్ఫ్యూమ్ మా పెద్ద అన్నయ్యకి. అన్నయ్య రండి రండి. అన్నయ్య గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను. పెద్దనయ్య ఇది నీకోసం. రగనయ్య ఇది నీ అవన్నీ తర్వాత. ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు. ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు పెట్టాలి. దాందేముందన్నయ్య, ఈ విషయం నన్ను అడగడం ఎందుకు? పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాం. మాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు బావా. మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం. మీ అందరికీ దూరమై తను 25 ఏళ్లుగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా. విషయం చెప్పనా బావా, మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళ కోసమేమోనని వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేవాడిని. కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కులని తర్వాత అర్థమైంది. ఈ గుమ్మల్లో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా. నాకు మీరు కావాలన్నయ్య, ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదు. సరే సరే, మేమేదో ఊరికే చెబుదామని వచ్చాం అంతే. పదండి. అన్నయ్య చూసావా అన్నయ్య, సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం. మనం దాని మీద 25 ఏళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద 100 ఏళ్ల ప్రేమను పెంచుకుని వచ్చింది. ఏంట్రా కరిగిపోతున్నారా? అది చేసింది మర్చిపోయారా? వదిన, ఇది మీకోసమే తెచ్చాను. తల్లి నీకో దండం. నీ వల్లేగా 25 ఏళ్లు మా మొగుళ్ళకి దూరంగా పడిచచ్చాం. ఆ దేవుడు దయవల్ల ఇప్పటికైనా ఇంట్లో కాలు పెట్టగలిగాం. వెళ్ళు వెళ్ళు, అవి తీసుకెళ్ళు. అత్తయ్య అమ్మా, మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడు దయవల్ల కాదు, అత్తయ్య దయవల్ల. దివ్య ఆగత్తయ్య, వీళ్ళకి నిజం తెలియదు. ఏంటమ్మా నువ్వు అనేది? కార్తీక్ అత్తయ్య కొడుకు. చెప్పేశావా? మీ ఆడవాళ్ళ దగ్గర ఏది దాగదే? అది కాదు కార్తీక్, అమ్మ వాళ్ళు. విన్నాను, అంతా విన్నాను. చూడండి అత్తయ్యలు, మా అమ్మకి తెలియకుండా ఒక తప్పు జరిగింది. దానివల్ల 25 ఏళ్లుగా మీరందరూ బాధపడుతూనే ఉన్నారు. దాన్ని తలుచుకుని తలుచుకుని ఇవిడ ప్రతిరోజు కుమిలిపోతూనే ఉంది. అందుకే దాన్ని సరిచేయడం నన్ను ఇక్కడికి పంపింది. మా అమ్మ ఆర్డర్ వేస్తే ఆకాశాన్ని భూమినే కలిపేస్తా. మిమ్మల్ని మామయ్య కలపడం ఒక లెక్క. నన్ను క్షమించకనా అభియు, మా భర్తలకు దూరంగా ఉన్నావన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం. కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నన్ను కూడా క్షమించొదనా. హ్యాపీగా ఓకే, ఇక్కడ అత్తయ్యలందరూ సెట్ అయిపోయారు. ఇంకా సెట్ అవ్వాల్సింది మామయ్యలే.
వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది. ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? ఆ లవ్లీ, నువ్వు, నీ షేపు, నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్ అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే? అబ్బో అబ్బా, టచ్ అయితేనే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఏమే, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా, కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్. చెప్పరా, ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోని నా రూమ్ కొచ్చావు? ఐదు అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటరా? అమ్మాయి కావాలంటరా? చెప్పరా, ఎవరు పోసా రూమ్ లోకి వెళ్ళావు? వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీడి స్పేర్ పట్టణం తీసుకురండి. ఏంటి, ఏమైంది, ఎందుకు కొడుతున్నారు? వీడి ఎవరు మీద కన్నేశాడు? నా రూమ్ కొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను మారుతా. ఏంటి వెంకీ, ఇది కంట్రోల్ చేసుకోవచ్చు కదా? నా వల్ల కావటం లేదురా. డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో, కానీ కాబోయే ఆడది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక్కొక్కరిని చూసావా, కుమ్మిసలో ఉన్నారు. ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పచ్చు కదా. యాదవ్ వీక్నెస్ నువ్వు. వీక్నెస్ ఏంటి అల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడిచేస్తాడు, నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. అవును మేడం. రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చిన కొట్టకుండా కోఆపరేట్ చేయండి. చంపుతాం. I don't know what I'm doing, madam. No, but weekend Venkatravi kaadu. Weakness Venkatravi. Ee vishayam telisthe Boni Kapoor nidi. Alaanta vadra. Idra ye pigtana? Pigtana unnadu. Nu raaka mundu okkadi chesi nannu kummesaru telusa? Okay. Raakindanta deepoyide.